తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడిన నుంచి అనేక రకమైన విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు చదువులు తెలంగాణలో మంచి విద్య అంతదని కేసీఆర్ మసిపూసి మారడవా చేసి తెలంగాణ 4 కోట్లన్నర ప్రజలందరూ నిరుద్యోగులు కూడా తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని ఉద్యోగ కల్పన వస్తుందని ఎంతో కలలుగంటే ఈరోజు బాసర్లో ఏదైతే 888 ఉందో అక్కడ జరిగే అన్యాయంపై అక్కడ ఉన్న ఉద్యోగస్తులు కానీ అక్కడ ఉన్న విద్యార్థులు ఆందోళన చెందుతుంటే ఇది ఏవైతే సబితా ఇందారెడ్డి ఉన్నారో వారు అనేక రకమైన మంత్రులుగా ఉండి తెలంగాణ కోసం కూడా అప్పుడు ఎటైనా వడదలుపులు ఉంటే తెలంగాణ రావద్దు అనే కీలక పాత్రలో ఆ రోజు తెలంగాణ భాగస్వామ్యం కూడా ఆ రోజు వ్యతిరేకించిన వాళ్ళు ఈరోజు మంత్రులుగా ఉండే ఈరోజు విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని మా గౌరవ బండి సంజయ్ గారు ఈరోజు బాసరకు బయలుదేరుతుంటే అడ్డుకుంటామని ప్రశ్నిస్తున్నారు. ఏ గుండాలైతే అడ్డుకుంటారో వాళ్ళకి చెంప చెడులు అన్నట్టు మా తూప్రాన్ గడ్డ అక్కడికి వెళ్ళి మేము సంఘీభావన చెప్పి మెదక్ జిల్లా తూప్రాన్ గడ్డలో మేము సంఘీభావ చెప్పడానికి టోల్ పాస్లో ఉన్నాము. మేము అనేక రకమైన ఈరోజు విద్యార్థులకు అండగా ఉంటామని ఈరోజు బాసరకు కూడా తూప్రాన్ నుంచి భారీ ఎత్తున మేము బయలుదేరడం జరుగుతుంది. మోర్చా అధ్యక్షులు మంగిడి స్వామి, ఈరోజు చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో అన్ని రకాల దగా పడుతున్న సందర్భంలో విద్యార్థులను కూడా మోసం చేస్తున్నాడు ఈ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం. మొన్న మాట్లాడుతుంది సబితమ్మ విద్యార్థుల పట్ల చాలా చులకనగా మాట్లాడుతుంది, నీకు బుద్ధుందా అని అడుగుతున్నా నేను. ఈరోజు 888 బాసర్లలో జరుగుతున్నటువంటి వాళ్లకు జరుగుతున్న అన్యాయాలను వాళ్ళకు చెప్తూ ఉంటే వాళ్ళకు జరుగుతున్న అన్యాయాలను పట్టించుకోకుండా మాట్లాడుతున్నావు సబితమ్మ. నువ్వు ఒకసారి ఆ కాలేజీలో నువ్వు ఆ 888ని పరిశీలిస్తే నీకు తెలుస్తుంది నువ్వు ఏమున్నా అని. హైదరాబాద్ చుట్టూనే తిరుగుతావు, ఆ కేసీఆర్ ఫామ్ హౌస్ చుట్టూ, కేసీఆర్ చుట్టూ, ప్రగతి భవన్ చుట్టే తిరుగుతున్నావు తప్ప తెలంగాణ రాష్ట్రంలో నువ్వు చేస్తున్నటువంటి ఏ ఒక పాఠశాలను నువ్వు సందర్శించి లేదు, ఏ ఒక విద్యాలయాలను ఏ దాన్ని కూడా నువ్వు పరిశీలించిన దాఖలాలు లేవు. ఈరోజు మా బండి సంజయ్ గారు అక్కడ విద్యార్థులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, అక్కడ జరుగుతున్నటువంటి వాస్తవాలను బయటపెట్టడానికి ఈరోజు బయలుదేరి హైదరాబాద్ నుంచి బయలుదేరారు. ఆయనకు సంఘీభావంగా మేము కూడా తూప్రంలో జాయిన్ కావడం జరుగుతూ ఉంది. భరత్ మదాకి.